అడవుల జిల్లాలో పేదలకు అందని వైద్యం, సర్కారు వైద్యంపై భరోసా లేక పక్క రాష్టం పోతున్న రోగులు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నా చికిత్స కోసం ఎదురుచూపులు. ఓ పక్క వైద్యులు, మరోపక్క మందుల కొరతతో తప్పని ఇబ్బందులు. ఇది ఆ జిల్లాలోని పరిస్థితి. ఇంతకీ అక్కడ రెండు పెద్ద ఆసుపత్రులున్నా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? ఈ స్టోరీ చూడండి. ఆదిలాబాద్. ఈ పేరు చెప్తేనే వైద్యులు ఎవ్వరూ రావడానికి ఇష్టపడరు. కనీసం ఉన్నవారినైనా కాపాడుకుందామా అంటే అదీ జరగటం లేదు. ఓ పక్క మందుల కొరత పట్టిపీడిస్తోంటే మరోపక్క ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, వైద్య సిబ్బంది లేక సామాన్యులకు వైద్యం అందటం లేదు. ఇక్కడి సర్కారీ వైద్యంపై భరోసా లేక మహారాష్ట్ర ఆసుపత్రులకు ఆదిలాబాద్ జిల్లా జనం పరుగులు పెడుతున్నారు. అడవుల జిల్లాలో పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని 100 కోట్ల రూపాయల నిధులతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ రిమ్స్ మెడికల్ కాలేజీలు పేదలకు వైద్యం అందించడం మాట తుంచితే అక్కడి సమస్యలను గట్టెక్కించేవారే కరువయ్యారట. ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలతో పాటు దానికి అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేక రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. మాజీ సీఎం దివంగత వైఎస్ చేతుల మీదుగా వైద్య కళాశాల 2008లో అందుబాటులోకి వచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి 148 వైద్య పోస్టులు మంజూరైతే ఇప్పటికీ భర్తీ అయ్యింది 89 పోస్టులు. కాగా మరో 59 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. తాజాగా 7 వైద్యులను బదిలీ చేయడంతో మిగిలిన వారు కేవలం 52 మంది వైద్యులే ఉన్నారు. మరోపక్క గత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 150 కోట్ల వ్యయంతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2022 మార్చి 3 అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో 52 వైద్య నిపుణుల పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం భర్తీ చేసినవి కేవలం 15 పోస్టులే. ఇందులో సగం మంది రిమ్స్ లో పనిచేసే వైద్యులతో సర్దుబాటు చేసినవే. మరో 37 పోస్టులు భర్తీ కాలేదు. రాష్ట్ర విభజన కంటే ముందు రిమ్స్ ప్రారంభమైంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఆసుపత్రుల నిర్వహణలో ప్రగతి కనిపించటం లేదు. రోగుల ప్రాణాలకు భరోసా ఇచ్చే వైద్యుల ఖాళీలను భర్తీ చేయకుండా భవనాలు నిర్మించి ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చామని చెప్తే ఫలితమేంటనే విమర్శలు ప్రభుత్వాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్ లాంటి మహానగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆదిలాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంది. ఇందులో కార్డియాలజీ విభాగం పాత్ర కీలకం. అందుకే ప్రభుత్వం 4 కార్డియాలజీ పోస్టులను మంజూరు చేసింది, కానీ భర్తీ చేయలేదు. ఫలితంగా గుండె నొప్పితో సూపర్ స్పెషాలిటీకి వచ్చే రోగుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఈ ఆసుపత్రిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో, న్యూరోఫిజిషియన్ల పోస్టులు చాలా కీలకంగా ఉంటాయి. వీటి భర్తీపైన ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలీచాలని వైద్యులతో నడుస్తున్న ఈ ఆసుపత్రిలో తాజాగా 7 వైద్యుల బదిలీ జరిగింది. ఈ పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. రిమ్స్ హాస్పిటల్లో ముందు నుంచి డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ పేద ప్రజలు, ఎక్కువ ఆదివాసీ ప్రజలు రిమ్స్ కు వచ్చి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇక్కడ రిమ్స్ ఏర్పాటు చేసిన లక్ష్యం బాగానే ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా సరిపడ డాక్టర్లు లేరు. ఉన్న డాక్టర్లు ఇప్పుడు సాధారణ బదిలీలో భాగంగా చాలా మంది బదిలీలో వెళ్ళిపోయినారు. ప్రజలకు రకరకాల రోగాలతో వచ్చే ప్రజలకు సర్వీస్ చేయడానికి, సేవలు చేయడానికి ఇప్పుడు సరిపోయే డాక్టర్లు లేరు. అక్కడ అనేక రకాల విభాగాల్లో ఉన్నటువంటి డాక్టర్ల కొరత ఉంది, స్పెషలిస్ట్ లేరు, సాధారణ బదిలీలు వెళ్ళిపోయినారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ సరిపడేటువంటి డాక్టర్లన్నీ నియమించాలి, ప్రజలకు సర్వీస్ అందించాలి. ఈ జిల్లా వెనుకబడ్డ జిల్లా అని చెప్పేసి దీన్ని ఇంకా చిన్న చూపు చూడొద్దు ప్రభుత్వం. ఇలా ఉంటే ఆదివాసీ జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, అంటురోగాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలతో బాధపడుతూ వీరికి సరైన వైద్యం అందక మరణాలు సంభవించిన సందర్భాలు అనేకం. ఆదిలాబాద్లోని రిమ్స్ తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అందే వైద్యంపై నమ్మకం లేక అనేక మంది రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తుండటంతో పాటు పొరుగునే ఉన్న మహారాష్టలోని యావత్మాల్, నాగ్పూర్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. రిమ్స్ లో పనిచేసే చాలా మంది వైద్యులకు ఆదిలాబాద్ పట్టణంలోనే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని, రిమ్స్ కు వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేసి వారి దగ్గర 1000 రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. ఈ సీజన్ కాలంలో వర్షాకాలం ప్రారంభమైంది, విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ అధికంగా ఈరోజు జిల్లా ప్రజలకు ఆ రకంగా ఎదురయ్యే ప్రమాదం ఉన్న కాలంలో
డాక్టర్లు లేకపోవడం అనేది తీవ్రంగా నష్టం చేస్తుంది. మరోవైపు మందుల కొరత అనేది కూడా తీవ్రంగా నష్టం చేసే ఉంటుంది. కాబట్టి మందుల కొరత లేకుండా చూసుకోవాలి, డాక్టర్లను వెంటనే రిక్రూట్ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు తప్పిన ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని గాడిలో పెట్టాలని, వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని జిల్లా ప్రజానీకం విజ్ఞప్తి చేస్తోంది.